ఇలాడ మనం ఇక్కడ ప్రారంభం చేసుకోబోతున్నటువంటి కార్యక్రమం ఒక చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమం ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా కొన్ని గ్యారంటీలు ఇస్తూ ఆరు గ్యారంటీలు ఇస్తూ మేము అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లోనే ఈ ఆరు గ్యారంటీల్ని అమలు చేస్తామని చెప్పి ప్రజలందరికీ కూడా మాటిచ్చాం. ఇచ్చిన మాట ప్రకారం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూడా కాంగ్రెస్ వాళ్ళైతే మాటిస్తే తప్పనిసరిగా చేస్తారనే నమ్మకంతో భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించి ఈరోజు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవటం కోసం మీరందరూ సహకరించారు. ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ప్రజల ప్రభుత్వం, పీపుల్స్ గవర్నమెంట్. ఈ ప్రభుత్వం మాటిచ్చినట్టుగా, రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా ప్రజల కోసమే ఈ రాష్ట్ర సంపదని పంచుతాం, ఈ రాష్ట్ర వనరుల్ని ఈ రాష్ట్ర అభివృద్ధి కోసమే వాడతాం, సంపద సృష్టిస్తాం, సృష్టించినటువంటి సంపదను ప్రజలకు పంచుతాం. ఆ పంచే కార్యక్రమంలో భాగంగానే ఆరు గ్యారంటీలుగా మేము ప్రకటించినటువంటి వాటిలో ముందుగా మొదట రెండు గ్యారంటీల్ని వెంటనే నిన్న శాసనసభ సభలో సభ్యులు ప్రమాణ స్వీకారం అయిన వెంటనే ఒక్క రోజు కూడా గడువు ఇవ్వకుండా మహాలక్ష్మి పథకాన్ని, ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేసి రాష్ట్ర ప్రజలకి అంకితం చేశాం. అందులో భాగంగానే ఈరోజు ఖమ్మం హెడ్ క్వార్టర్ లో కూడా మహాలక్ష్మి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎక్కడ నుంచి ఎక్కడికి ప్రయాణం చేసినా ఒక్క రూపాయి కూడా టికెట్ లేకుండా ఉచితంగా మన ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసినట్టుగా మేము చెప్పిన గ్యారంటీని పూచా తప్పకుండా అమలు చేసే కార్యక్రమాన్ని ఈరోజు మీ అందరి సమక్షంలో ఇక్కడి నుంచి ప్రారంభోత్సవం చేస్తా ఉన్నాం. మేము కేసీఆర్ లాగా 3 ఎకరాల భూమి ఇస్తాని, ఇంటికో ఉద్యోగం ఇస్తాని, రకరకాల హామీల నిరుద్యోగ భృతిస్తారని రకరకాల హామీలిచ్చి మోసం చేసినట్టుగా కాకుండా ఇచ్చిన మాటను తూచా తప్పకుండా అమలు చేసేటువంటి అసలు సిసలైనటువంటి ప్రజాప్రభుత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈరోజు ప్రజల ముందు ఉంచాం. ఖమ్మం జిల్లా ప్రజానికానికి నిజంగా ఎప్పుడే పెద్దలు తుమ్మల రాజశేఖర గారు చెప్పినట్టు ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజానికం మార్పు కోరుకోవటమే కాదు, ఆ మార్పు ప్రజాస్వామ్యం కోసం మార్పు కోరుకున్నారు, ఆ మార్పు శాంతియుతంగా బతకడం కోసం మార్పు కోరుకున్నారు, ఆ మార్పు ఈ రాష్ట్ర సంపదతో పాటు ఇక్కడ స్వేచ్ఛగా బతకడంతో పాటు ప్రజాస్వామ్యంగా అన్ని హక్కులు పొందేటట్టుగా ఉండటం కోసం మార్పు కోరుకున్నారు. ఆ మార్పులో భాగంగానే ఈరోజు ఖమ్మం జిల్లాలో 10 శాసనసభ స్థానాలకి 9 శాసనసభ స్థానాలు అత్యధిక శాతం భాగంగా జరిపించి ఆస్వాదించి పంపించారు. మీరు ఇచ్చినటువంటి ఆశీర్వచనం వృధాగా పోనివ్వమని భారీ ఎత్తున మీరు ఏ రకంగా అయితే ఖమ్మం జిల్లా నుంచి గెలిపించి పంపించారో గెలిచినటువంటి ప్రతి శాసనసభ్యుడు ఈ జిల్లా అభివృద్ధి కోసం కంకర బద్దులై పనిచేస్తారని కూడా మీ అందరికీ మాటిస్తా ఉన్నాం. అది నీటిపారుదల రంగం కావచ్చు, లేకపోతే ఇళ్లకు సంబంధించిన సమస్య కావచ్చు, భూములకు సంబంధించిన సమస్య కావచ్చు, పోడు భూముల సమస్య కావచ్చు, నిరుద్యోగ భృతి కావచ్చు, లేకపోతే నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన కావచ్చు, లేకపోతే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన, దళిత గిరిజనులకు సంబంధించిన మేము ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, వాటన్నింటినీ తూచా తప్పకుండా మీ ఇంటికే మేము పంపించే కార్యక్రమాలు చేస్తాం. ఎవరు ఏ అధికారి చుట్టూ కాళ్ళు అడిగేటట్టు తిరగాల్సినటువంటి అవసరం లేదని మీ అందరికీ సవినయంగా మనం చేస్తూ ఈరోజు మహాలక్ష్మి కార్యక్రమాన్ని మొదలుపెట్టుకున్నటువంటి ఈ శుభ సందర్భంలో
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేయటమే కాకుండా మీరు ఈ రాష్ట్ర ప్రగతిలో రాష్ట్ర భవిష్యత్తులో భాగస్వాములు కావటానికి కావలసిన అన్ని రకాల చేతులు ఇవ్వటానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఈ ప్రభుత్వం పీపుల్స్ గవర్నమెంట్ సిద్ధంగా ఉందని మీ అందరికీ తెలియజేస్తూ కార్యక్రమాన్ని మొదలుపెట్టాల్సిందిగా ఫ్రీ టికెట్.